అందరికీ నమస్తే అండి. ఈరోజు చిలకలూరుపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల కలయికలో ఈ పొత్తు వికసించిన తర్వాత మొదటిసారిగా ఒక బహిరంగ సభ ప్రజాగళం అనే పేరుతో నిర్వహించారు. అయితే ఈ సభ విశేషాలు మనం కొన్ని చెప్పుకోవాలి. ఈ సభ ఉద్దేశం ఏమిటంటే, అయ్యా మేము ముగ్గురము పొత్తు పెట్టుకున్నాము, రాష్ట్రంలో పరిస్థితులు బాగులేవు, రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా అరాచకం రాజ్యమేలుతోంది, సో ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది, మేము ముగ్గురము రాష్ట్రానికి ఇలా చేయాలనుకుంటున్నాము, ఇలా 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 చేస్తాము, సో మాకు ఓటేయండి, ఈ ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తున్నాము అని చెప్పి చెప్పాలి కదా. సో ఆ సభకు హాజరైన వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. ఆ సభ కోసం వెళ్ళి రోడ్డు మీద ఆగిపోయిన వాళ్ళు కూడా వేలాదిగా ఉన్నారు. సో ఈ సభలో మాట్లాడాల్సిన నాయకులు ఇంకిత జ్ఞానం బహుశా వదిలేశారేమో. అరే మనం లక్షలాది మంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాం, ఈ రాష్ట్రంలో కోట్లాది మందికి మన పొత్తు సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం, ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, ఏం జరగబోతోంది, గడిచిన 5 ఏళ్లలో ఏం జరిగింది, మనం ఏం చెయ్యాలనుకుంటున్నాము, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉందని ఇంగిత జ్ఞానాన్ని వదిలేసి ఒక ఇద్దరేమో భజనకు పరిమితం అయ్యారు, ఇంకొక ఆయనేమో కాంగ్రెస్ని, ఇండియా కూటమిని విమర్శించడానికి పరిమితమయ్యాడు. ఇది వీళ్ళ పొత్తు. సో నాకు ఇదంతా చూసిన తర్వాత ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో అనేటట్టు బీజేపీ పరిస్థితి ఉంది. నూటికి యాక్చువల్ నాకు పొద్దున్నే డౌట్ వచ్చింది. పొద్దున్నే అండి, నేను ఒక వారం రోజుల కిందటే వీడియో చేశాను, ఇదిగో 17వ తేదీన మీటింగ్ ఉంది, ఆ రోజు నరేంద్ర మోదీ గారు ఏం మాట్లాడతారో చూద్దాం అనేటట్టు నేను ఒక చిన్న క్లూ ఇచ్చాను. ఈరోజు పొద్దున్న పోల్ ఆప్షన్ కూడా పెట్టా, అసలు నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా లేదా అని. సో మనం ఏదైతే భావించామో, నేను ప్లస్ నా సబ్స్క్రైబర్స్లో చాలామంది ఏదైతే భావించామో అదే కరెక్ట్ అయింది. నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పన్నెత్తి మాట కూడా అనలా, నోరుతో ఒక్క మాట కూడా అనలా, కేవలం ఆయన పేరుని ఒకే ఒక్కసారి ఉచ్చరించారు, అది కూడా జగన్ సర్కార్ అంటే జగన్ ప్రభుత్వం అని మాత్రమే అన్నారు తప్ప ఇంకెక్కడా కూడా ఆయన పేరును ఉచ్చరించలా. అదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని ఆకాశానికి మించి ఎత్తేశారు. నార్మల్గా ఆకాశానికి ఎత్తుతారు, ఈయన ఆకాశానికి మించి ఆ కైలాసం వరకు ఎత్తేశారనమాట. అసలు మామూలు బిస్కెట్లు కాదు, ఓహో ప్రపంచంలోనూ, అంతరిక్షంలోనూ, పాతాళంలోనూ, అసలు ఎక్కడా కూడా, ఈవెన్ దేవలోకంలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి వాళ్ళు ఉండరేమో అనేంత బీభత్సంగా పొగడ్తలు పొగిడేశారు. అసలు ఇంతకంటే పొగడ్తలు ఇంకో ఉండవు ఒక మనిషిని పొగడ్డానికి అనేటట్టు పొగిడారు. పోనీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తక్కువ తిన్నారా, ఆయన కూడా నరేంద్ర మోదీ గారిని పొగడ్డానికి పరిమితమయ్యారు. అయితే వాళ్ళిద్దరూ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు నరేంద్ర మోదీ గారిని పొగిడారు అంటే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి, నరేంద్ర మోదీ గారిని కీర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఆయన దేశంలో ఒక పెద్ద శక్తి కాబట్టి, మళ్ళీ ఆయనే పీఎం అవుతాడు కాబట్టి, ఆయన సహకారం, వ్యవస్థల సహకారం, కార్పొరేట్ ఫండింగ్ అది ఇది వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి, సో వాళ్ళకి బలానికి మించి ఎంపీ సీట్లు ఇచ్చారు, బలానికి మించి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, బలానికి అవసరానికి మించి బీభత్సంగా పొగిడారు. ఈరోజు మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకంత త్యాగం చేసి మరీ ఆయన సీట్లు ఇచ్చారు. మరి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏం చేశారు, 100% ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో జరిగితే ఆ కాపురం ఎలా ఉంటుంది అనేది మనం గతంలో కొన్ని సినిమాల్లో చూసాం. ఏదో సినిమా శోభన్ బాబు, దాసరి నారాయణరావు సినిమా ఒకటి ఉంటుంది, నాకు పేరు గుర్తురాలే, అభినందన కూడా అదే స్టోరీతో వచ్చింది, నాకు పేరు గుర్తు రావట్లేదు, అభినందన కూడా సేమ్ స్టోరీ కదా, ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటుంది శోభన. అప్పుడు ఇతను ప్రేమ లేదని, ప్రేమించలేదని, సాక్ష్యమే నీవని, నన్ను నేను నేడు నన్ను చాటనేని ఏదో పాట పాడతాడు. అలా వీళ్ళు కూడా పొత్తు లేదని, ఓట్లు రావని పాట పాడుకోవాలేమో, సాక్ష్యమే మీరని అని చెప్పి ఏదో పాట పాడుకోవాలేమో ఇంకా. ఎందుకంటే బీజేపీకి ప్రేమ వైసీపీ పట్ల అమితంగా ఉంది అనేది ఈరోజు మీటింగ్తో అర్థమైపోయింది. ఏమండి అంటే మనం యాక్చువల్లీ మీటింగ్ గురించి చెప్పాలంటే చాలా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 5 ఏళ్ల కిందట తిట్టిన నోటితోనే ఈరోజు పొగిడారు. అఫ్కోర్స్ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి ఆయన అలా చేసి ఉండొచ్చు. అలాగే నరేంద్ర మోదీ గారు గత 5 ఏళ్ల కిందట
ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ పెట్టినప్పుడు ఏటీఎం పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంలో వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే విమర్శ చేసి కొన్ని కొన్ని విమర్శలు చేశారు. సో మరి ఇప్పుడు ఈరోజు ఎందుకు విమర్శించట్లా? ఈరోజు మన రాష్ట్రంలో అప్పుల విషయంలో కేంద్రం వైసీపీని టార్గెట్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అప్పులు బొక్కలన్నీ కేంద్రానికి తెలుసు. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టులో జరిగిన బొక్కలన్నీ కేంద్రానికి తెలుసు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్లలో పరిపాలన లోపాలన్నీ కూడా కేంద్రానికి తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో దేశం మొత్తం మీద ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యధిక సార్లు ప్రధానమంత్రి మోదీ గారిని కలిసిన ఏకైక ముఖ్యమంత్రి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక్కడ కేంద్రం నుంచి కేంద్రం ఏపీకి ఈ ప్రభుత్వానికి పర్సనల్గాను ఆ పార్టీకి పర్సనల్గాను ఏం కావాలో అది చేసి పెట్టింది. వీళ్ళు కూడా పైన మద్దతు ఇచ్చారు. సో పొత్తులో ఏమో టీడీపీ అండ్ జనసేనతో పొత్తులో ఉన్నారు మోదీ గారు అండ్ బీజేపీ పార్టీ, కానీ స్నేహం మాత్రం వైసీపీతో ఉంది. మరి ఇది న్యాయమా, న్యాయబద్ధమైన పొత్తా అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారి కంటే తప్పట్ల, వాళ్ళకి తప్పదు. జగన్ అనే ఒక శక్తిని ఎదుర్కోవాలంటే, జగన్ ప్లానింగ్ని ఎదుర్కోవాలంటే, జగన్ వైసీపీ వేసిన పొలిటికల్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయాలంటే వాళ్ళకి తప్పదు బీజేపీ ఏం చెప్తే చేయాల్సిందే. బీజేపీకి బానిసగా ఉండాల్సిందే. ఈ మాట వాడచ్చో లేదో నాకు తెలీదు, కానీ నేను వాడుతున్నాను. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు అలా అనిపిస్తున్నాయి కాబట్టి బీజేపీకి బానిసగా ఉండాల్సిందే. ఈ 2 పార్టీలు కూడా అయ్యాయి. కాకపోతే నరేంద్ర మోదీ గారు కనీసం వాళ్ళకు విలువనివ్వాలిగా. వాళ్ళ ఇద్దరి ప్రధాన శత్రువు, వాళ్ళు ఎవరితో కొట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరితో బాధింపబడుతున్నారు, వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా కూటమి కట్టారు అనేది నరేంద్ర మోదీ గారికి తెలీదా? సో ఏం మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చుగా. అసలు ఆంధ్రప్రదేశ్కి ఇండియా కూటమికి సంబంధం ఏంటండి? ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి ఎక్కడుందండి? ఐఎమ్ ఆస్కింగ్ యూ బీజేపీ పీపుల్ అండ్ నరేంద్ర మోదీ టీమ్. సో ఇసి ఆంధ్రప్రదేశ్మే ఇండియా కూటమి హై, ఇండియా కూటమికే ఓట్స్ హై, అలా అడగాలని ఉంటుంది. కానీ అంటే రాజకీయం గుడ్డిది నడ్డిది, రాజకీయ నాయకులు కూడా సిగ్గు లేని వాళ్ళు. ఏ పార్టీ అనేది నేను చెప్పను, అన్ని పార్టీలు అలాగే ఉన్నారు. నటిస్తారు, విపరీతంగా నటిస్తారు, అన్నీ వదిలేస్తారు, అన్నీ వదిలేస్తారు. విలువలు ప్లస్ దాంతోపాటు ఇన్ సో అండ్ సో సో చాలా వదిలేస్తారు. వదిలేస్తేనే రాజకీయ నాయకుడు అవుతారేమో బహుశా. నేను అందరినీ అనట్లా, కొంతమంది గురించి అంటున్నా, కొంతమంది గురించి అంటున్నా. సరే ఏదైనా సరే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు నిజంగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి నరేంద్ర మోదీ గారికి అనేక అంశాలు ఉంటాయి. సరే ఇక్కడ విమర్శించారా లేదా అనేది ఆయన ఇష్టం, ఆయన హక్కు. కానీ అసలు ఇండియా కూటమిని ఆంధ్రప్రదేశ్లో టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇండియా కూటమికి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు లేవు, సీట్లు లేవు, ఆ కూటమి లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఏపీలో ఏమీ లేవు. సో వాళ్ళని విమర్శించడానికి ఆయన పెట్టుకున్న టైంలో 10% టైము వైసీపీ లోపాల మీద చెప్పినా సరే పాపం వాళ్ళ భజనలకు, ఎవరైతే నరేంద్ర మోదీ గారిని విపరీతంగా స్తుతించారో, ఎవరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, దానికి కాస్త విలువ వచ్చినట్టు ఉండేది. పాపం వాళ్ళే ఫూల్స్ అయ్యారు. సో ఇంతకు మించి నేను ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. అందుకే ఇక్కడతో ఆపుతా. థ్యాంక్ యూ.